తనపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు సీఎం కేసీఆర్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ దంపతులు బంగారు కిరీటం సమర్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటు సక్రమంగానే జరుగుతోందని టీపీసీసీ చీఫ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. అనవసరంగా ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లాలో కొలువైన భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పించారు కేసీఆర్ దంపతులు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే అమ్మవారికి బంగారు కిరీటం సమర్పిస్తానని మొక్కుకున్నారాయన. అందులో భాగంగానే మొక్కులు చెల్లించుకున్నట్లు వివరించారు. కర్ణాభరణాలు జటా జుటా సమర్పించుకోవడం మొక్కడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మనకు రాష్ట్రం సిద్ధించడమే కాదు, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా వర్షాలు కూడా రాష్ట్రం అంతా కురుస్తాయి. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు, చాలా ప్రశస్తమైనటువంటి రోజు అని చెప్పి పండితులు నిర్ణయిస్తే దాని ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆ స్వర్ణ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఉత్తమ్ ఉత్తమ సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. అసలు సమస్యలను కూడా వెతుక్కోవడంలో కాంగ్రెస్ నేతలు తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫ్యూడల్ ఆలోచన విధానంతోనే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు కేసీఆర్. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నాయని కూడా తెలిపారు. కాంగ్రెస్ ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో చూపించాలని డిమాండ్ చేశారు. ఫ్యూడల్ ఆలోచన విధానంతో ఉంటారు, తమ ఆధిపత్యం మాత్రమే చెలాయించాలి అనే అవగాహనతో ఉంటారు. ప్రజల దగ్గరికి అన్ని విషయాలు బహిరంగంగా కుల్లం కుల్లా పోవద్దని అనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు మైండ్ ఓపెన్ కాక పడుతున్నటువంటి ఇబ్బంది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మనం మాట్లాడు, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టము, దీన్ని జిల్లాలు అవసరం అంటాడు. అసలు మీకు అది తెలివి ఉంటేనా? మేము చేసిన మోకాలా చూసిన మోకాలా? ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారంటాడు. అంటే నేను అనేది ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఇష్యూలను ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. నిజమే సలహాదారుని పెట్టుకోవాలి ఎవరిని. గవర్నమెంట్ మీద కొట్టాడనంటే ఏం ఎత్తుకోవాలి ఏం ఎత్తుకోవద్దు అంశం అనేది ఉన్నదా తెలియదు. ఇప్పుడు కూడా రైతు విషయాలు కొట్లాడతారా? రైతు సమస్యలు నాయి బ్రహ్మాండంగా వర్షాలు పడి జనమంతా పండగలు చేసుకొని చెరువు కట్టల కడవే మేకపోతులు కోసుకుంటారు రైతులు. నేనది ఇష్యూలు ఎంచుకోవడంలో కూడా పోరాట అంశాలు ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. కొత్త జిల్లాలు కావాలంటున్నది ప్రతిపక్షాలే, వద్దంటున్నది వాళ్లేనని విమర్శించారు కేసీఆర్. జిల్లాల ఏర్పాటు కోసం ఏడాది క్రితమే సీఎస్ అధ్యక్షతన కమిటీని వేశామని, ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించామన్నారు. తాము మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు పోతున్నామని